పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా విషయంలో మేకర్ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది ఈ సినిమాని ఏకంగా రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి సింగిల్ పార్ట్లో పూర్తి కథను సా చెప్పడం సాధ్యం కాదనే ఆలోచనతోనే రెండు భాగాలుగా ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాను తెరకెక్కించాలని చిత్ర ఎనిట్ తాజాగా నిర్ణయించుకున్నట్లుగా సమాచారం ఫస్ట్ పార్ట్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రథమార్థంలో పూర్తి కానున్నట్లు తెలుస్తోంది ఏప్రిల్లో ప్రాజెక్ట్ కే పార్ట్ వన్ను ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట ఇక ఈ సినిమాను అక్టోబర్ పద్దెనిమిదిన రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు నిర్మాత అశ్విని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే కదా కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో వచ్చే ఏడాదికి రిలీజ్ డేట్ను షిఫ్ట్ చేసినట్లు చెబుతున్నారు సూపర్ హీరో కథాంశంతో దర్శకుడు నాగశ్విన్ ప్రాజెక్ట్కి సినిమాను తెరకెక్కిస్తున్నాడు తనకున్న సూపర్ పవర్స్తో శక్తులపై ఓ యువకుడు సాగించిన పోరాటం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది ఇందులో ప్రభాస్కు జోడీగా దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమాతోనే హీరోయిన్ దీపికా పదుకోన్ తెలుగులో ఆరంగేటం చేస్తోంది బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు వైజయంతి మూవీస్ పతాకంపై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ దాదాపు నాలుగు వందల కోట్ల వ్యయంతో పాన్ ఇండియా స్థాయిలో ప్రాజెక్ట్ కి నిర్మిస్తున్నారు ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమాల్లో ఒకటిగా కే నిలనుంది ఇక ప్రస్తుతం ప్రాజెక్ట్ కే పాటు నిల్తో సలార్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్ అలాగే ప్రభాస్ రాముడి పాత్రలో నటించిన ఆది జూన్ పదహారున ముందు విడుదల కానుంది ఆ తర్వాత సలార్ సెప్టెంబర్ నెలలో విడుదల కాబోతోంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన సలార్ను విడుదల చేస్తున్నారు మేకర్స్ సలార్ తర్వాత ప్రాజెక్ట్ కే సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదలకు ముస్తాబవుతోంది